ఆదివారం మధ్యాహ్నం జరిగినటువంటి లాంచ్ దుర్ఘటనలో ఇప్పటి వరకు 36 మృతదేహాలు 34 మృతదేహాలు దొరకడం జరిగింది. మొత్తం అన్నీ కూడా ఐడెంటిఫై వారి వారి స్వస్థలాలకు పంపడం జరిగింది. ఇంకా 13 మృతదేహాల యొక్క జాడ తెలియవలసిన అవసరం ఉంది. దానికోసం సర్చింగ్ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వారి బంధువుల యొక్క బాగోగులు చూసుకుంటున్నాం. అదేవిధంగా వారికి కావాల్సిన వసతి సౌకర్యాలు కానీ అదేవిధంగా భోజన వసతి కార్యక్రమాలు అన్నీ కూడా చూసుకోవడం జరుగుతుంది. కానీ మా యొక్క లక్ష్యం ఒకటే, మా జిల్లా యంత్రాంగం మొత్తం ఈ విషయం మీదే తీవ్రమైన చర్చ జరుగుతుంది. బొంబాయి నుంచి కూడా ఒక నిష్ఠాతులైనటువంటి టీం వచ్చింది. వాళ్ళు కూడా చూసి స్పాట్ని అయితే ఐడెంటిఫై చేశారు, ఎగ్జాక్ట్ లొకేషన్ ఐడెంటిఫై చేశారు. వాళ్ళు మళ్ళీ బొంబాయి తిరిగి వెళ్ళి అక్కడ వాళ్ళు ప్లాన్ చేసుకున్న తర్వాత 3 రోజుల్లో తిరిగి వస్తామని చెప్పారు. ఇంకా 13 మంది మృతదేహాల యొక్క జాడ తెలియవలసిన అవసరం ఉంది. బాడీలు దొరికినట్టు వెంటనే వాళ్ళ యొక్క బంధువులు చూపించి ఐడెంటిఫై చేసిన బాడీలు వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తున్నాం. 13 బాడీలు కూడా రేపైనా మిగిలిన బాడీలు జాడ దొరుకుతున్న పూర్తి విశ్వాసం మాకుంది. అదేవిధంగా బోట్ ఆపరేషన్ ఒక పక్క బోటును బయట తీసే ప్రయత్నాలు ఒక పక్క జరుగుతున్నాయి. ఒక పక్క మృతదేహాలను వెలికితీసి మృతదేహాలు ఎన్ని ఎంత వీలుంటే అంత తొందరగా మృతదేహాలను ఐడెంటిఫై చేసి వారి యొక్క బంధువులకు అప్పగించడం జరుగుతుంది. 26 మందిని కాపాడాము. మా గురించి గ్రామ ప్రజలు చేసినటువంటి మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోము. మా కన్నబాబు కూడా నిన్న కూడా ఎన్ని సమావేశాలు జరిగినా కూడా వారు చేసిన మేలు మేము ఎప్పుడు కూడా మర్చిపోలేము. తప్పనిసరిగా వారిని ఏ విధంగా చేయాలన్నది ప్రభుత్వం, కలెక్టర్ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఆలోచించి వారిని కూడా తప్పనిసరిగా గౌరవించడం జరుగుతుంది. ముందు మాకు ఇంకా 13 బాడీలు కావాలి. ఆ 13 బాడీలను కూడా ట్రేస్ అవుట్ చేసి వారి బంధువులకు అప్పచెప్పడమే మా ప్రధాన కర్తవ్యం. ఈవేళ కూడా పాసర్లపూడి దగ్గర ఏదో 4 బాడీలు ఉన్నాయంటే మేము వెళ్ళి చూడడం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే 2 గేదెలు మృతదేహాలు కనిపించే బాడీలు కాదు, మా హ్యూమన్ బాడీస్ కాదు. ఎక్కడ పడితే సముద్ర మగ వరకు కూడా సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఓఎన్జీసీ హెలికాప్టర్లు కానీ అదేవిధంగా నేవీ హెలికాప్టర్లు కానీ అదేవిధంగా ప్రతి పంచాయతీలో అంటే గోదావరి తీర ప్రాంతంలో ఉన్న ప్రతి పంచాయతీలో కూడా ఈఓలు కానీ ఆర్ఐలు కానీ వారి సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. టోటల్ సముద్ర తీర ప్రాంతం వరకు గోగుల లంక వరకు కూడా మొత్తం సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతున్నాయి. ఎక్కడ కూడా అశ్రద్ధ లేదు. థ్యాంక్ యూ.